గైస్ ఇంకొచ్చేసి తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చినప్పటికి కపిల తీర్థం టెంపుల్ అయితే కనిపిస్తుంది గైస్ మనం పైనండి కిందకి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది టెంపుల్ అయితే సో ఎప్పుడు కూడా టెంపుల్ ని విజిట్ చేయలేదని చెప్పేసి అంటే ఎప్పుడో వెళ్ళాము బట్ ఇప్పుడు కూడా ఒకసారి వెళ్దాము అని చెప్పి వాటర్ ఫాల్స్ కోసమే ఇప్పుడైతే వెళ్ళడం జరిగింది సో ఇక్కడ అందరూ హాయ్ అయితే చెప్తున్నారు కదండి సో ఇప్పుడైతే ముందుగా లోపలికైతే ఎంట్రన్స్ నార్మల్ గానే ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో సో క్రౌడ్ అయితే అంతగా లేరుమాట సో టెంపుల్ కనిపిస్తుంది కదండి రాజగోపురం అదే ఆ టెంపుల్ అన్నమాట సో ఇంతకీ ఏ టెంపుల్ అన్నది నాకు కూడా తెలియదు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు ఏంటి అనేది తెలిసిందన్నమాట శివాలయం అయితే ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయితే ఇంకా రైట్ లెఫ్ట్ లో కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి పక్కనే పార్క్స్ అని అలా చిన్న పిల్లలకి సంబంధించినవి ఏమైనా ఉంటాయి ఇక్కడ ఒక అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదండి సో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అంటే శివుడివి ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా ఒక కొండపైన చెక్కించారన్నమాట అలాగా స్టిక్కరింగ్ సో ఇక్కడ లోపలికి వెళ్ళినప్పటికీ కోనేరు అయితే కనిపిస్తుంది ఊట వాటర్ అంటే కొండల్లో నుండి జలపాతాలు వచ్చి ఆ వాటర్ అనేది అక్కడ స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట ఆ కోనేరులో సో ఇంకా ఎవరైనా కనుక ఈ వీడియోని మిస్ అయినట్టయితే లైక్ ఈ టెంపుల్ని కానీ మిస్ అయ్యి ఎప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను మీకు సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం సో టెంపుల్ కోసం కాకపోయినా మనం ఆ వాటర్ ఫాల్స్ కోసమైనా వెళ్ళాలి బట్ ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువ అయింది ఆ కొండల్లో నుండి పారే వాటర్ అయితే కొంచెం తక్కువ అయింది సర్టెన్ టైమ్స్లో అయితే మాత్రం వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది అన్నమాట బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది వాటర్ అనేది సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా జస్ట్ ఆ వీడియో కోసం నేనైతే వాటర్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడైతే ఇంకా అందరం కూడా వాటర్ని అయితే నెత్త మీద చల్లుకుంటున్నాం అన్నమాట ఇంకా తర్వాత ఎక్కడైతే మనకి వాటర్ కనిపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళడానికి అక్కడ నుండి మేమైతే ఈ ప్లేస్ వరకు వచ్చామన్నమాట సో వాటర్ అయితే తగ్గింది బట్ కొంచెం కొంచెమే వాటర్ అయితే వస్తుంది గైస్ సో గైస్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా వీడియో చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే వస్తుంది అన్నమాట సో నేనైతే ఆ సాహసం చేసి అక్కడ వరకు వెళ్ళి ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను గైస్ ఇదే శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఇప్పుడైతే ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం కదా సో చాలా ఖాళీగా ఉంది లైన్స్ కూడా అన్నీ తిరగవసరం లేదు టెంపుల్ని అయితే దర్శించుకొని బయటకు వచ్చినప్పటికీ నవగ్రహాలు అయితే కనిపించాయి సో ఆ తర్వాత ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను కదండి గోడపైన టెంపుల్స్ అయితే ఇంపార్టెంట్ టెంపుల్ శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్లేసెస్లో ఉన్నాయి అని చెప్పేసి ఈ గోడపైన అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ట్రావెల్ చేసినప్పటికీ కొండ కిందనే హే హాయ్ గైస్ ఇప్పుడు మేము ప్రెజెంట్ అయితే గోవిందరస్వామి టెంపుల్కి అయితే వచ్చాము సో మమ్మీ వాళ్ళు అయితే ముందునున్నారు నేను మా తమ్ముడైతే ఇప్పుడు వెళ్తున్నాను గైస్ సో గైస్ ఇదేంటంటే ఏపీకి తమిళనాడుకి మధ్యలో ఉన్న బోర్డర్ ప్లేస్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళాము సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్గా ఒక పర్సన్ అయితే కనిపించారు సో ఆ పర్సన్ ఎవరు ఏంటి అన్నది తెలుసుకుందాం సో ఈయన కూడా కో యూట్యూబరే మనలాగే ఒక యూట్యూబర్ అన్నమాట సో ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం హాయ్ గైస్ ఇప్పుడు మేమైతే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో బోర్డర్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ భయ్య వచ్చేసి బీహార్ నుండి ట్రావెల్ చేసుకొని సైకిల్ మీద ట్రావెల్ చేసుకొని చార్ధామ్ ట్రిప్కి అయితే వెళ్తున్నారు సో ఈయన నేమ్ వచ్చేసి రూపేష్ రాజ్ థాకూర్ బ్లాగ్స్ అన్నమాట
సో ఈయన స్టార్ట్ అయ్యింది 1 మంత్ 15 డేస్ నుండి స్టార్ట్ అయ్యారు ఈ జర్నీ. ఈయన వచ్చేసి బీహార్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే రామేశ్వరం అక్కడికి అయితే వెళ్తున్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి పర్సన్ ని మీట్ అవ్వడం. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఈయన బోర్డర్ దగ్గర అయితే ఉన్నారు. మేము సడన్ గా చూసి ఈయన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈయన అయితే ప్రెసెంట్ ఇప్పుడు రామేశ్వరం వెళ్ళి అక్కడ నుండి చార్ధామ్ అయితే వెళ్తున్నారు గైస్. హర్ మహాదేవ్, జై శ్రీ కృష్ణ, రాధే రాధే. दोस्तों मैं अभी हूँ दोस्तों तमिलनाडु और दोस्तों आंध्र प्रदेश के दोस्तों बॉर्डर पर, आप सब देख सकते हैं. और मैं बिहार से भारत के चारधाम की यात्रा कर रहा हूँ. और यहाँ पर एक सिस्टर, एक दीदी मिली है जो आपसे मतलब कुछ पूछ रहे हैं, मतलब कहाँ से आए हो और कहाँ जा रहे हैं, वही मैं बता रहा हूँ. दीदी मैं बिहार से हूँ और भारत के चारधाम कर रहा हूँ और अभी मैं रामेश्वरम धाम जा रहा हूँ. थैंक यू, थैंक यू. గైజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఒక ప్లేస్లో ఆగాలి అని చెప్పేసి ఒక 3 అరౌండ్ 3 అయితే అయ్యింది. సో అప్పుడైతే ఒక ప్లేస్లో ఆగామన్నమాట, కాంచికి దగ్గరలో ఉన్న ప్లేస్కి అయితే రెస్టారెంట్లో ఆగాము. గైస్ మేమైతే ఇప్పుడు అరకొనంకి అలానే కంచికి మధ్యలో ఒక రెస్టారెంట్లో అయితే ఆగాము. సో ఫుడ్ అయితే నార్మల్గా ఉంది, బట్ ఇప్పుడు తిని టేస్ట్ చేసి చూస్తాం. అచ్చం ఫిష్ పుల్స్లా అయితే ఉంది. ఫుడ్ అయితే యావరేజ్, మరీ ఎక్సలెంట్ అని చెప్పకూడదు. మనం మనకి నచ్చదులేండి ఆ ఫుడ్ అక్కడ. సో ఇక్కడైతే వాళ్ళు వర్కర్స్ అన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం ట్రావెల్ చేస్తున్నప్పటికీ పక్కనే మంచిగా ట్రైన్ ట్రాక్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం సేపట్లో కామాక్షి టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోతాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు అయితే ప్రెసెంట్ మేము కాంచీపురం వచ్చాము. కాంచి, సో కాంచి టెంపుల్ని, కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి వచ్చాము. బట్ 4:15కి అయితే ఓపెన్ చేస్తారంట. సో మేమైతే ఇప్పుడు అలాగా వెళ్తున్నాం. గైస్ ఇదే టెంపుల్. నాని మళ్ళీ మళ్ళీ. గైస్ ఇప్పుడైతే మేము మాతో పాటు ఒక ఆయన అయితే వచ్చారు. సో ఆయనకి ఏదో షాప్ ఉందంట, ఒకసారి చూడడానికి రమ్మంటున్నారు అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. సో ఆ తర్వాత 4:15కి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఈలోపు చిన్న షాపింగ్ అయితే చేద్దామని చెప్పి వెళ్తున్నాం గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీస్కి వెళ్ళిన తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళామన్నమాట. సో ఆ పక్కనే కనిపించి చిన్న షాపింగ్ అయితే చేసాము. రబ్బర్ బ్యాండ్స్ అని అలా కొంచెం కొంచెం ఏవో ఏదేదో అలా తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాము. రైట్, ఇంకా మేమైతే లోపలికి వచ్చాము. సో ఎంట్రన్స్ అయితే ధ్వజస్తంభం ఉంది కదా, అండ్ ఇక్కడ అందరూ కూడా భవానీలో కనిపిస్తున్నారు. గైస్ ఇంకా దర్శనానికి అయితే మేము లైన్లో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఖాళీ అయితే ఖాళీగానే ఉంది. మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. బట్ ఇక్కడ 2-3 లైన్స్ వరకు మనం టర్నింగ్స్ అయితే తిరగాలి. సో లాంగ్ లెంత్లో నడవాలి అన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. సో క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు, అందరూ కూడా భవానీలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదండి. సో ఇప్పుడు కాసేపట్లో టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోతున్నామట. లైన్ అంతటినీ కూడా క్రాస్ చేసుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దర్శనం ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామని చెప్పాం కదా, దర్శనం అయితే చాలా బాగా అయింది. నెక్స్ట్ వచ్చేసి బల్ చక్రవర్తి టెంపుల్ కి అయితే వెళ్తామంట. చుట్టూరుగా లొకేషన్ అయితే చాలా బాగుంది, చుట్టూరుగా గోపురాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఫోర్ సైడ్స్ కూడా ఎగ్జిట్ అనేది ఉంటుంది ఇదే. సో అందులో ఒక వే నుండి అయితే మేము వచ్చి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం, హ్యాపీ అనిపించింది. మేము అప్పుడే వచ్చాము, 4 o'clock కి టెంపుల్ ఓపెనింగ్ అన్నారు, బట్ చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్. గైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఆ కంచిలోనూ ఇంకొక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. కంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ టెంపుల్ని విజిట్ చేస్తారు. అదేదో టెంపుల్ కాదు, అదే వెండి బలి బంగారు బలిని ముట్టుకుంటాం కదా, సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము అన్నమాట. అక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు. సో గోపురం అయితే చాలా పెద్దది అండ్ ఎంట్రన్స్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. ఇప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతాము కొంచెం ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు, కాస్త జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట టెంపుల్కి. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది టెంపుల్, లొకేషన్ కూడా చాలా బాగుంది. అంటే మన అంత పెద్ద పెద్ద టెంపుల్స్ ఎప్పుడు చూడం కదా, సో ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద టెంపుల్ గైస్. ఇక్కడ నేను వాళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అలానే వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నానండి. సో ఇక్కడ ధ్యాన్ కూడా వాళ్ళకి హాయ్ అయితే చెప్తున్నాడు. ఇదే గైస్ నా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా ఇస్తారని నేను అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్.